क्वेश्चन किंग। విన్నర్స్ క్యాష్ ప్రోగ్రామ్ చూసేటువంటి అవకాశం ఉంది అని మేము స్టార్ మైండ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. సో అలా ఈ రోజు క్యాష్ ప్రోగ్రామ్ కి ఇద్దరు విన్నర్స్ వచ్చారు. హేయ్, వెల్కమ్. ఓకే, క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్తారా? ఒక్కొక్కడు ఒక్కో టైప్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పెళ్లి భోజనాల్లో ఒక్కొక్కడు తిండి చూస్తుంటే ఒక్కోడు ఒక్క టైప్ అని అనిపిస్తుంది. మాక్సిమం అందరూ పెళ్లికి భోజనాలకే వెళ్తారు. పైగా పంక్తి భోజనాలు ఉంటాయి కదా, అవి వేసేసిన తర్వాత తింటూ ఉంటే వెనకాలే ఇంకో బ్యాచ్ రెడీగా ఉంటుంది. వీడు ఎప్పుడు అయిపోతుంది, వీడిది, వీడు ఇంకా రసం వేసుకోవట్లేదు ఏంటి అని లేవగానే ఇలా టప్పీమని కూర్చుంటారనమాట. నాకెలా తెలుసా, మనం కూడా ఉన్నాం ఆ లైన్ లో. పబ్ లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనిపిస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక పెగ్గుకి ఇలాగా, రెండు పెగ్గు ఇలాగానా? బాయ్స్ హాస్టల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఉంటారు. లుంగి వేసుకొని ఉంటారు ఒకళ్ళు, ఒకళ్ళు షార్ట్ వేసుకొని ఉంటారు. అక్కడతో ఆగిపో. ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? కొత్త బట్టలు వేసుకొని టిక్ టాక్ రెడీ అయినప్పుడు ఏంటి హడావిడి అని అనిపిస్తుంది. టిక్ టాక్ కదా, టిక్ టాక్ గా. క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు ఏంటి హడావిడి అని అంటారు కొంతమంది. అంటారా, నీకు అనిపించిందా? నెక్స్ట్ క్వశ్చన్, నీకు అంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా ఫ్రెండ్ మంద బాటిల్ దించకుండా ఒకేసారి తాగుతా అన్నప్పుడు. అదేమన్నా గొప్ప విషయమా? ఆడి బంద, ఆడి లివర్ పాడ్ అవుతుంది. సచ్చినోడు వాడు తాగి వాడి కాపురాన్ని కూడా నాశనం చేస్తాడు. సచ్చినోడు ఎదవన్నారు ఎదవని. మా కాలేజ్ లో ఒక అబ్బాయి, మా ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మా కాలేజ్ లో మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను అన్నప్పుడు నీకు అంత సీన్ లేదురా అని. పాపం వీడిని ఎవరు అన్నట్టున్నారు. నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? లవ్ చేసినప్పుడు, బ్రేకప్ చెప్పినప్పుడు జరిగిందే ఊహించుకున్నావు అన్నట్టు అనిపిస్తుంది. జరిగిందే ఊహించుకున్నారు, ఊహించిందే జరిగింది కాదు. గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసినప్పుడు బిజీ వస్తుంది కదా, అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే అన్నతో మాట్లాడుతున్నా అన్నప్పుడు నేను ఊహించిందే నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్. బుర్ర తప్పు యాదవల్ల. సో ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. ఆ అందమైన అమ్మాయిని పిలుద్దాం. పవన్, నీకు నువ్వే అనుకున్నావా హ్యాండ్సమ్ అని? ఎవరు చెప్పారక్క లేడీ గెటప్లోనే అందంగా ఉంటామని? ఇలా కూడా మేము మ్యాన్లీగా హ్యాపీగా ఉంటాం. మీరు అలా బాగున్నారు, ఇలా బాగున్నారు, ఏదైతేనేంటి, టాలెంట్ సేమే కదా. నువ్వు ఇలా ఉంటావా శాంతి, మొత్తం గోడ మీద ఉండేటువంటి పిడకలన్నీ తీసేస్తే. లీడు మీరే కదా? సో నేను నాలుగు క్వశ్చన్స్ వినిపిస్తాను. ఇందులో నుంచి కష్టమైన క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలన్నమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నీకు అంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఏదైతే ఊహించుకున్నానో అదే జరిగింది అని ఎప్పుడు అంటాం? ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు అని ఎలాంటి సందర్భాలు అంటాం? ఎవరికి ఇస్తున్నావు? శాంతి అండ్ పవన్. ఒక్కొక్కడు ఒక టైపు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పెళ్లి విషయంలో ఒకరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఒకరు ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఒకరు ఉంటారు. పెళ్లి గురించి అంటే ఉందా చూడండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా?
అంతా ఎప్పుడు అంటారు? అరే ఒక్కొక్కడ ఒక్క టైప్ రా. ఫ్రెండ్షిప్ లో ఏ విషయంలో? ఫ్రెండ్షిప్ లో, డ్రింక్ విషయంలో. డ్రింక్ విషయంలో ఓకే, సరే చూద్దాం. అలా పెట్టకు పాపం, వాడు చచ్చిపోతాడు ఇలా పెడతాడు. సరే, ఎలాగో పెళ్లి అనే టాపిక్ వచ్చింది కాబట్టి జీవితంలో ఒక భాగస్వామి ఉండాలి, ఒక పార్ట్నర్ ఉండాలి. దీని మీద మీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఏదైనా చెప్పండి. పవన్, ఏంటి నేను తప్పు క్వశ్చన్ అడిగానా? ఏమిటి, పెళ్ళైందా? పెళ్లి కాలేదు కాబట్టి శాంతి ఫస్ట్ పెళ్లి గురించి ఎత్తాడు, అందుకనే డౌట్ వచ్చి అడుగుతున్నా. అయినా ఇప్పుడు కష్టమే లేక పార్టీ దాటింది. సరే, పెళ్లి గురించి మీ అభిప్రాయం? పెళ్లి అనేది నిజంగా లైఫ్ లో ఒక పాట. దాని గురించి పెళ్లి అంటే నేను వికీపీడియాలో వెతికితే దొరుకుతుంది. మిమ్మల్ని ఏమడుగుతున్నారంటే నువ్వు ఏంటి చేసుకోవాలనుకుంటున్నావా? అంటే నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి వస్తే నేను ఇప్పుడైనా రెడీ అక్క. శాంతి, మేము లేడీ గట్ట పేస్తున్నాము మాక్సిమం, ఎందుకంటే ఇది ఓన్లీ మా కడుపు, దీనికోసమే మా ఫ్యామిలీ మేము పోషించుకోవాలి. బయట అనుకో వీళ్ళు లేడీ గట్ట పేసారు మాక్సిమం అలా అలాగైపోయారేమో అని చాలా మంది భావన బయట ఉంది. అలా కాదు, వీళ్ళు ఓన్లీ ప్రొఫెషనే, అంతవరకే, బయటకు వస్తే వీళ్ళు జెంట్స్ అని అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మ్యారేజ్ చేస్తారు. పెళ్లి అనే కాదు, ఒక ఫ్రెండ్ ఉండాలి, మన కష్ట సుఖాలన్నీ చెప్పుకోవడానికి ఒక మనిషి ఉండాలనిపిస్తుంది కదా. నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడక్క, అంజీ అని. మా అమ్మ నాన్న నా గురించి ఎంత తెలుసో అంత క్రెట్టింపుగా తను నన్ను బాగా అర్థం చేసుకుని ఒక మంచి ఫ్రెండ్. ఎందుకంటే మేము ఉండే సిచ్యువేషన్ ఎలాంటిదంటే స్క్రీన్ మీద ఒకలాగా చూసి వీళ్ళు లేడీ లాగే ఫిక్స్ అయిపోయారా, వీళ్ళు లేడీస్ అని అనుకోవడానికి కరెక్ట్ కాదు. బయట లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా చూడాలి. అలాంటి పర్సనల్ లైఫ్ మనం షేర్ చేసుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలా నీకు ఫ్రెండ్ ఉన్నాడు? ఉన్నాడు. అంజీ, సూపర్ అంజీ, నువ్వు సూపర్. అమ్మాయి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు నేనైతే హార్ట్ఫుల్ గా ఒక విషయం చెప్తానక్క. పబ్లిక్ ఎంత మంది ఎందన్నా అనుకోనివ్వండి, బట్ నేను అవేమి పట్టించుకోను. చాలా మంది చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు అదంటారు ఇదంటారు. ఎవరు ఎన్నన్నా మన చేతి, మన 5,000 మన నోట్లోకి వెళ్తే గానీ వాళ్ళెవరు వచ్చి మనకి తీసుకొచ్చి పెట్టరు. నేను తీసుకెళ్లి పెడితేనే మా అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన పిల్లలు అందరూ, ఈ రోజు నేను లేకపోతే వాళ్ళైతే లేరు. హైదరాబాద్ లో ఎన్ని కష్టపడుతున్నాను వాళ్ళకి ఇంట్లో తెలుసు, కానీ నేను ఇంటికి వెళ్తే అమ్మో మా అబ్బాయి ఏం తీసుకొచ్చాడు, ఈ రోజు వస్తే ఈ నెలకి ఇది కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. బయట వాళ్ళకి తెలియదు, ఆ వాళ్ళు సెలబ్రిటీలు రా, వాళ్ళకి ఏం రా, డబ్బులు ఉన్నాయి, వాళ్ళ అమ్మాయిలు రెడీ అవుతున్నారు, కారులో తిరుగుతారు అనుకుంటారు. లోపల లోపల మనం పడే పెయిన్స్ ఎవరికి తెలియదు. నా ఫ్యామిలీలో అయితే సపోర్ట్ లేదు, మా అమ్మ ఒక్కతే సపోర్ట్. అమ్మ వెనకుండి నువ్వు ఎలా అన్నా ఉండు, నా కళ్ళ ముందు ఉండు. నువ్వు కష్టపడతావా, రూపాయి తెస్తావా, లేకపోయినా 10 మంది దగ్గర చేయించాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు టెన్షన్ పడద్దు, భయపడద్దు. ఎవరెన్నన్నా అనుకోని, నువ్వు నా బిడ్డ, నా కడుపులో నుంచి వచ్చిన బిడ్డ, నాకు ఇష్టం. ఎవరెన్నంటే నువ్వెందుకు బాధపడుకోవాలి? అసలు పేరు అయ్యప్ప. నిజంగా ఇప్పటికి నేను అనేది ఎవరికి తెలియదు, కానీ చూసే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అరే వాడు నార్మల్ గా ఉన్నా కూడా అమ్మాయిలానే ఉంటాడరా, వాడు ఇంకొకటి రా ఇంకొకటి రా అంటూనే ఉంటారు. ఏదైనా ఈవెంట్లకు వెళ్తున్నా గానీ ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక విచిత్రంగా చూస్తాం, ఒకలా చేస్తుంటారు. కానీ దయచేసి ప్రతి ఒక్కరికి నేనైతే ఒకటే చెప్తానక్క, ఎవరు ఏదన్నా అవ్వని, కానీ మనల్ని నమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళని అన్యాయం చేయకూడదు. నన్ను నమ్ముకొని నా కుటుంబం 10-12 మంది ఉన్నారు, వాళ్ళని అన్యాయం చేయలేను నేను. నేను ఏదన్నా చేసుకున్నా కానీ కష్టపడతాను, వాళ్ళని చూసుకుంటాను, ఇదే నా లైఫ్. నెలలో 20 రోజులు మీ లేడీ కట్టుకుంటున్నాం, మావ భావాలు కొంచెం మారుతామే కాదంటే అందులో ఫిక్స్ అయిపోతున్నాం అని కాదు. శాంతి, ఒక విషయం చెప్పనా, అందరినీ భగవంతుడు చాలా గొప్పగానే సృష్టించాడు. సృష్టించినప్పుడు నువ్వు అంబానీవి, నువ్వు ఇంకోటి, అలా ఏం పుట్టించలేదు, అందరూ సమానమే. ఒక్కొక్కళ్ళు ఒక్కో బాడీతో పుట్టారు, వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం వల్ల కొన్ని కండిషనింగ్లు అయ్యాయి, అలాగే వాళ్ళ ఆలోచనల్లో కూడా కొన్ని మార్పులు వచ్చాయి. అంతేగాని మీ నువ్వు ఎలా నడిచినా, నువ్వు ఏం చేసినా యు ఆర్ సూపర్, యు ఆర్ వండర్ఫుల్. అంతే, మీలో ప్రతి ఒక్కళ్ళు, ప్రతి వాళ్ళు అమేజింగ్, యు ఆర్ ఆల్ యునిక్. కాదక్క, ఒక్క విషయము, వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, నాకు మ్యారేజ్ అయింది. బయటకు వచ్చినప్పుడు చాలా మంది చాలా చెప్పలేము కొన్ని విషయాలు. కానీ నిజంగా ఈ విషయంలో వాళ్ళ వైఫ్ సూపర్ అసలు అన్నమాట.
మ్యారేజ్ అవ్వక ముందు మా మమ్మీ చేయరా రెడీ గెటప్లు బాగుండో చెయ్యి అంటే ఫస్ట్ నాకు ఈటీవీ అక్క నాకు ఈటీవీ నాకు అమ్మ అండ మీరు పెట్టిన ఈ జంక్షన్ ప్రోగ్రామ్ కి వచ్చారు. మీ అత్త క్యారెక్టర్ చేస్తే నాకు మంచిగా ఉందని మీరు కంటిన్యూగా క్యారెక్టర్స్ ఇచ్చారు చేశాను. తర్వాత కొన్ని సీరియల్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తుండేవాడిని. మళ్ళా జబర్దస్త్ నాకు కళ, ప్రతి ఒక్కరికి కళ చేసుకున్నాను ఉంటుంది. వచ్చారు నాకు వచ్చింది అది. కొంతమంది ఏమైనా పెళ్లి కాకముందు ఓకే రా పెళ్లి అయింది కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నావండి. నాకు ఇద్దరు పిల్లలు, ఒకటి 2 సంవత్సరాలు ఉన్నాయి, ఒకటి 5 సంవత్సరాలు ఉన్నాయి. నా భార్య, మేము వాళ్ళకి ఎలా పోషించాలక్క? బయట వాళ్ళు ఎవరేమన్నా అన్నా కూడా మనం పట్టించాం, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్, మన చుట్టాలు, మన సరౌండింగ్ ఉండేవాళ్ళు ఏదైనా అంటే మాత్రం తట్టుకోలేము. మన షో ద్వారా ఒకటే చెప్తున్నా, ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేస్తున్నాము. ఎంటర్టైన్ చేస్తూ మేము డబ్బు సంపాదిస్తూ మా ఫ్యామిలీని మేము కాపాడుకుంటున్నాం. అంతేగాని ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని అన్యాయం చేయట్లేదు. సో దయచేసి నచ్చితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, నచ్చకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. వీళ్ళందరి తరపు నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను, మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి స్కూల్లో, ప్రతి వృత్తిని గౌరవించాలి అని నేర్చుకున్నాం. అది డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇలా ఆడవేషాలు వేస్తున్నటువంటి కమీడియన్స్ అయినా, అది కూడా వృత్తే. అందరినీ గౌరవించాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వీళ్ళ బంధుమిత్రులు ఎవరైనా సరే, రేపు పొద్దున మీరు ఒక కామెంట్ వెయ్యాలి అంటే ఒక్కసారి మీ జీవితంలోకి తొంగి చూడండి. మీకే ఉన్నాయో ప్రాబ్లమ్స్ చూసుకోండి. మనిషి అనేవాడికి అవతల వాడు ఒక మాట అన్నప్పుడు తీసుకోవడం కొంచెం టైం పడుతుంది. సో అంతగా పాపం వీళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరి తరపు నుంచి చెప్తున్నాను, వీళ్ళు చేస్తుంది చాలా గొప్ప పని. గట్టిగా ఒకసారి చెప్పట్లు. ఉండే రాజాన దాసు నుండి పట్టు నుండి మంత్రి నుండి సైన్యం నుండి చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కో టైప్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఇంట్లో పిల్లలు పుడితే పెద్దోడు ఒక టైప్ రా, చిన్నోడు ఒక ఫ్యామిలీలో మాట్లాడుకుంటారు కదా. ఓకే, ఇంట్లో పిల్లల గురించి అంటారు, ఉందా లేదా చూద్దాం. అది జరిగింది. ఇలాంటి జరిగేది ఒక కుమెట్ ఇంకా ఎక్కడానికి? అంతే అంతే. ఆ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. డ్రెస్సింగ్ హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్ట్ ని చూసినప్పుడు, సెల్ఫీ దిగే వాళ్ళని చూసినప్పుడు, హే కమ్ ఆన్ నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇంకోసారి 3 క్వశ్చన్స్ చెప్తే ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? నీకు అంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? హరి అండ్ సాయి నీకు అంత సీన్ లేదులే అని ఎప్పుడు అంటాం? నీకంత సీన్ లేదులే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చేయాల్సిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే, మన దగ్గర లేని టాలెంట్ నా దగ్గర ఉందంటే నీకంత సీన్ లేదులే అంటాం. చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే ఎక్స్ట్రాలు చూద్దాం. బిల్డప్లు పోజులు కొట్టినప్పుడు, బిల్డప్లు పోజులు ఓకే ఉందా లేదా చూద్దాం. ఎగ్జామ్ విషయాలు అక్క, మార్కులు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి బిల్డప్ కొడతారు. మార్కులు నాకు ఎక్కువ వస్తాయిలే ఈసారి అని అంటే నీకు అంత సీన్ లేదు అంటారు, ఉందా లేదా చూద్దాం. ఎగ్జామ్ పాస్ అవుతాను అని ఫ్రెండ్ తో అన్నప్పుడు ఇంకా ఎప్పుడు అంటారు నీకు అంత సీన్ లేదులే? లవర్ల విషయంలో ఆ అమ్మాయి నేను పడేస్తాను అని వీడు ఎప్పుడైతే బిల్డప్ ఇస్తాడో అప్పుడు నీకు అంత సినిమా లేదులే అంట. ఓకే చూద్దాం. ఒకే ఒక ఛాన్స్ ఉంది, చెప్తే వీళ్ళు ఎలిమినేట్. గెటప్లు మార్చినట్టు మార్క్స్ కూడా మార్చొచ్చు కదా మేడం. రే అర్థం లేదా, మీ ఇంట్లో ఉంది మరి చూసుకోవాలి, మరి చూసుకోవాలి. సపోజ్ ఊళ్ళో ప్రెసిడెంట్ గెలిచిన, ఐ మీన్ గెలుస్తామని ముందుకు ముందే క్వశ్చన్ పరంగా ఎవరైనా నేను గెలుస్తాను అంటే నీకు అంత సీన్ లేదులే. ఇది ఉందంటే మీరు ఎలిమినేట్. ఓకే అక్క డన్ చూద్దాం. రాలిపోయే పువ్వా నీకు రాగాలేడుకే తోటమాలి తోడులేడు. ఐ ఎమ్ సారీ, ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎవరైనా బెదిరించినప్పుడు, మోహన్ బెదిరిస్తున్నప్పుడల్లా నేను అనుకోవాల్సింది.
సో మీరు కూడా ఎలిమినేట్. నెక్స్ట్ వీళ్ళు ఏం క్వశ్చన్ ఇస్తారు? రెండు క్వశ్చన్స్ ఒకసారి చెప్పవా. ఏంటి హడావిడి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది. నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? ఇప్పుడు గుడికి వెళ్ళి మనం ఏదైనా మొక్కుకొని నేను ఊహించిందే జరిగింది, నేను మొక్కుకుందే జరిగింది, ఆ సందర్భాల్లో ఏదైనా. ఓకే, సో గుడికి వెళ్ళి మొక్కిందే జరిగితే ఉందా లేదా చూద్దాం. అందరి ద్రాక్ష పుల్లన అంట, మాకు తెలుసు. నిజంగా వాడికి అందదు అక్క ద్రాక్ష. నేను ఏదైతే ఊహించానో అదే జరిగింది అని ఎప్పుడు అంటారు? ప్రేమ విషయంలో ఒక అమ్మాయి మనకి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందని నేను అనుకున్నాను. ప్రేమ విషయంలో మనం ఏదైతే అనుకుంటామో అది ఉందా లేదా చూద్దాం. సడన్ గా ఇప్పుడు ఏదైనా పార్టీలో ఎవరైనా ఎస్కేప్ అయిపోయి మధ్యలో ఉంటే వాడు అట్లానే వెళ్ళిపోతాడు నేను అనుకుందే జరిగింది. ఫ్రెండ్షిప్ విషయంలో అనుకుంటారు ఉందా లేదా చూద్దాం. రెండు అవకాశాలు ఉన్నాయి మీకు ఇంకా. మనీ మ్యాటర్. ఓకే చూద్దాం మనీ మ్యాటర్స్. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. ఏంటో చూడండి. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినప్పుడు, చేయాల్సిన ప్రయాణం రద్దయినప్పుడు,